వివాహ వార్షికోత్సవం రోజున ఏ భర్తయినా తన భార్య కోసం ఏం చేస్తారో ఏదో ఒక గిఫ్ట్ కొనిస్తారు లేదంటే వస్తువునో దుస్తులో ప్రత్యేకమైంది మరేదో బహుమతిగా ఇస్తారు మరి అంబానీ లాంటి వాళ్ళైతే పెద్ద పెద్ద భవంతులను గిఫ్ట్లుగా ఇస్తారు కానీ ఇక్కడ ఓ వ్యక్తి భవంతులు కాదు వస్తువులు కాదు దుస్తులు కాదు అంతకు మించిన బహుమతిని తన భార్యకు గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు రాజస్థాన్లో అజ్మీర్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనిజ స్వప్న అనిజ దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు ఏదైనా డిఫరెంట్గా బహుమతి ఇవ్వాలని ధర్మేంద్ర ప్లాన్ వేశాడు అనుకున్నదే తడవుగా ఎవరూ ఊహించని రీతిలో చంద్రుడి ఉపరితలంపై మూడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు ఆ కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ధర్మేంద్ర అనిజా తన భార్యకు స్వప్నకు అందజేశాడు అది చూసి షాక్ అవ్వటం స్వప్నవంతైంది చంద్రుడికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఉండిపోవాలనే భావన ఒక్కసారైనా వచ్చి ఉంటుంది అలాంటి కలను తన భర్త సాకారం చేయటంతో స్వప్న చాలా ఆనందం వ్యక్తం చేసింది ఇక అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ధర్మేంద్ర ఈ భూమిని కొన్నాడు కొనుగోలు ప్రక్రియ పూర్తి కావటానికి ఏడాది సమయం పట్టిందని ఆయన చెప్పుకొచ్చాడు నాకు తెలిసినంత వరకు రాజస్థాన్ నుంచి చంద్రుడిపై భూమి కొన్న తొలి వ్యక్తి తానే అనుకుంటారని ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని ధర్మేంద్ర చెప్పుకొచ్చాడు ఇక ధర్మేంద్ర భార్య సంతోషానికి అవధుల్లేవనే చెప్పాలి అసలు ధర్మేంద్ర ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తాడని కల్లో కూడా అనుకోలేదట एनिवर्सरी थी जो कि ट्वेंटी दिसंबर को थी इस ट्वेंटी फोर दिसंबर पे मैंने अपनी वाइफ को मून पे लैंड परचेज करके दी है इसके पीछे सिर्फ यही कारण था कि सोना चांदी डायमंड गाड़ी बंगला ये सभी देते हैं मैं, मुझे लगा कि कुछ स्पेशल किया जाए तो इसी वजह से मैंने ये करके दिया बहुत खुशी है और एक्सपेक्ट नहीं किया था कि इतना ज़्यादा स्पेशल गिफ्ट मिलेगा जी हमने राशि एंटरटेनमेंट की तरफ से उन लोगों ने एक इवेंट ऑर्गेनाइज किया था जिसमें मेरे हस्बैंड ने मुझे एक फ्रेम करवा कर उसका जो मून का रजिस्ट्री होती है वो फ्रेम करवा के उन्होंने मुझे दी थी और उस टाइम पूरा माहौल ऐसा था क्लाउडी एंड मून स्टार सब कुछ तो ऐसा लग रहा था जैसे हम मून पर ही हैं और वो मुझे वहाँ पर गिफ्ट दे रहे हैं